హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియాలోని మోస్ట్ హ్యాపీయెస్ట్ స్టేట్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇండియా హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది మొట్టమొదటిసారిగా 2020లో ప్రకటించారు. దీనికోసం ఇండియాలోని అన్ని స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్ ని తీసుకోవడం జరిగింది. ఈ రిపోర్ట్ ని తయారు చేసినటువంటి వ్యక్తి రాజేష్ కే పిలానియా. ఇతడు ఇండియా యొక్క లీడింగ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఎక్స్పర్ట్. ఈ హ్యాపీనెస్ రిపోర్ట్ కి సంబంధించినటువంటి సర్వే మార్చ్ 2020 నుండి జులై 2020 వరకు జరిగింది. ఈ సర్వేలో మొత్తం భారతదేశానికి చెందినటువంటి 16,950 మంది వివిధ ప్రాంతాల వారు పాల్గొన్నారు. వీరు అందించినటువంటి ఫీడ్బ్యాక్ తోనే ఇండియా యొక్క హ్యాపీనెస్ రిపోర్ట్ ని తయారు చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం ఇండియాలోని ఫస్ట్ హ్యాపీయెస్ట్ స్టేట్ మిజోరాం. మిజోరాం యొక్క హ్యాపీయెస్ట్ స్కోర్ వచ్చేసి 3.57 గా ఉంది. ఇక ఈ హ్యాపీయెస్ట్ రిపోర్ట్ లో సెకండ్ ప్లేస్ లో పంజాబ్ ఉండగా థర్డ్ ప్లేస్ లో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. ఇక ఇండియాలో అతి తక్కువ హ్యాపీయెస్ట్ స్టేట్ గా ఛత్తీస్గఢ్ నిలిచింది. దీని యొక్క హ్యాపీయెస్ట్ స్కోర్ అనేది 3.19 గా ఉంది. దీనితో పాటే ఒడిశా మరియు ఉత్తరాఖండ్ కూడా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా 1972లో ఈ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ రిపోర్ట్ ని ప్రారంభించింది భూటాన్ రాజైనటువంటి కింగ్ జిగ్మే సింగ్మే వాంగ్చుక్. అప్పుడే అతడు గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ అనేది గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కంటే కూడా ఎంతో ఇంపార్టెంట్ అని తెలిపాడు. ఇలా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా హ్యాపీనెస్ రిపోర్ట్ ని ప్రారంభించింది భూటాన్ అని చెప్పవచ్చు. తర్వాత జులై 2011లో యునైటెడ్ నేషన్స్ యొక్క జనరల్ అసెంబ్లీలో దీని గురించి మాట్లాడారు. ఇక అప్పటి నుండి ప్రపంచంలోని దేశాలు వారి దేశ జనాభా యొక్క హ్యాపీనెస్ రిపోర్ట్ ని తయారు చేయడం మొదలు పెట్టాయి. ఇక లేటెస్ట్ గా వచ్చినటువంటి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2021లో ఇండియా యొక్క స్థానం 139 గా ఉంది. ఈ రిపోర్ట్ కి సంబంధించినటువంటి సర్వేలో మొత్తం 149 దేశాలు పాల్గొన్నాయి. ఇక దీనికి సంబంధించి 2019 రిపోర్ట్ లో భారత్ యొక్క స్థానం అనేది 140గా ఉండేది. ఈ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీగా ఫిన్లాండ్ నిలిచింది. ఫిన్లాండ్ తర్వాత ప్రపంచంలో మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ లో ఉన్నటువంటి దేశాలుగా ఐస్లాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్ మరియు ది నెదర్లాండ్స్ నిలిచాయి. ఇక ప్రపంచంలోని మోస్ట్ అన్హ్యాపీ కంట్రీగా ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. ఇక ఆఫ్ఘనిస్తాన్ తో పాటే జింబాబ్వే, రవాండా, బోట్స్వానా మరియు లెసోతో నిలిచాయి. ఇక ఇండియా హ్యాపీనెస్ రిపోర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీనికోసం మొత్తం 6 కాంపోనెంట్స్ ని తీసుకున్నారు. అవి నెంబర్ 1 వర్క్, ఎర్నింగ్ అండ్ గ్రోత్, నెంబర్ 2 రిలేషన్స్, ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్, నెంబర్ 3 హెల్త్ ఫిజికల్ అండ్ మెంటల్, నెంబర్ 4 సోషల్ ఫిలాంథ్రపీ కన్సర్న్, నెంబర్ 5 రిలీజియస్ స్పిరిచువల్ ఓరియంటేషన్, నెంబర్ 6 కోవిడ్-19 ఇంపాక్ట్. వీటి ఆధారంగానే ఇండియాలోని స్టేట్స్ యొక్క హ్యాపీనెస్ రిపోర్ట్ ని తయారు చేశారు. ఈ సర్వే అనేది పూర్తిగా ప్రజల యొక్క ఒపీనియన్ పై ఆధారపడి ఉంటుందని కూడా తెలియజేశారు. ఈ హ్యాపీనెస్ రిపోర్ట్ 2020 చూసినట్లయితే మనం ముందు చెప్పినట్లుగా 3.57 స్కోర్ తో నెంబర్ 1 ర్యాంక్ లో మిజోరాం ఉంది. ఇక 3.19 అతి తక్కువ స్కోర్ తో 36 ర్యాంక్ లో ఛత్తీస్గఢ్ ఉంది. పెద్ద రాష్ట్రాలకి సంబంధించి పంజాబ్, గుజరాత్ మరియు తెలంగాణ స్టేట్స్ టాప్ 3లో ఉన్నాయి. ఇక చిన్న రాష్ట్రాలలో టాప్ 3లో ఉన్నటువంటి స్టేట్స్ మిజోరాం, సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్. ఇక కేంద్రపాలిత ప్రాంతాలలో చూసుకున్నట్లయితే అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ మరియు పుదుచ్చేరి అనేవి టాప్ 3 ప్లేస్ లో ఉన్నాయి. ఇక ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఒడిశా, మేఘాలయ మరియు గోవా అనేవి టాప్ 5 అన్హ్యాపీ స్టేట్స్ గా నిలిచాయి. ఇక రీజన్ వైజ్ గా చూసినట్లయితే నార్థన్ ఇండియాలో పంజాబ్ వాసులు అత్యంత హ్యాపీగా ఉన్నారు. ఇక దక్షిణ భారతదేశంలో తెలంగాణ ప్రజలు అత్యంత సంతోషంగా ఉన్నారు. ఇక వెస్ట్రన్ ఇండియాలో గుజరాత్ ప్రజలు అత్యంత సంతోషంగా ఉన్నారు. ఇక ఈస్టర్న్ ఇండియాలో చూసినట్లయితే జార్ఖండ్ ప్రజలు అత్యంత సంతోషంగా ఉన్నారు. ఇక ఈశాన్య భారతదేశంలో చూసినట్లయితే మిజోరాం ప్రజలు అత్యంత సంతోషంగా ఉన్నారు. ఇక ముందు మనం మాట్లాడుకున్నటువంటి 6 ఫ్యాక్టర్స్ ని గమనించినట్లయితే వర్క్, ఎర్నింగ్ మరియు గ్రోత్ విషయంలో అస్సాం, మిజోరాం, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, పంజాబ్ మరియు పుదుచ్చేరి ప్రజలు అత్యంత సంతోషంగా ఉన్నారు. ఇక సెకండ్ ఫ్యాక్టర్ అయినటువంటి రిలేషన్స్ లో చూసినట్లయితే పంజాబ్, కర్ణాటక, మిజోరాం, అండమాన్ అండ్ నికోబార్ దీవులు మరియు సిక్కిం అనేవి టాప్ 5 ప్లేస్ లో ఉన్నాయి. ఇక థర్డ్ ఫ్యాక్టర్ అయినటువంటి హెల్త్ విషయంలో చూసినట్లయితే లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, పంజాబ్, మిజోరాం మరియు సిక్కిం అనేవి టాప్ 5 లో ఉన్నాయి. ఇక ఫోర్త్ ఫ్యాక్టర్ అయినటువంటి సోషల్ కన్సర్న్ లో చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్, లడ్డాక్, ఆంధ్రప్రదేశ్, మిజోరాం మరియు కర్ణాటక అనేవి టాప్ 5 లో ఉన్నాయి. ఇక ఫిఫ్త్ ఫ్యాక్టర్ అయినటువంటి స్పిరిచువల్ రిలీజియస్ లో చూసినట్లయితే సిక్కిం,
నాగాలాండ్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, త్రిపుర మరియు లడ్డాక్ అనేవి టాప్ 5లో ఉన్నాయి. ఇక సిక్స్త్ ఫ్యాక్టర్ అయినటువంటి కోవిడ్ ఇంపాక్ట్ అనే అంశాన్ని చూసినట్లయితే దీని కారణంగా ప్రజలకి ఆరోగ్యంపై శ్రద్ధ అనేది పెరిగిందని చెప్పవచ్చు. ఈ హ్యాపీనెస్ రిపోర్ట్ లో పాల్గొన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా యొక్క ప్రజలపై కోవిడ్ ప్రభావం బాగా పడిందని చెప్పవచ్చు. కోవిడ్ అనేది ఈ ప్రాంతాల ప్రజల యొక్క సంతోషంపై ప్రభావాన్ని చూపించింది. ఇక ఈ విషయంలో పుదుచ్చేరి మరియు జమ్మూ కాశ్మీర్ అనేవి న్యూట్రల్ గా ఉన్నాయి. ఈ ప్రాంతాలపై కోవిడ్ యొక్క ప్రభావం అంతగా లేదనే చెప్పవచ్చు. ఇక మణిపూర్, లక్షద్వీప్ మరియు అండమాన్ నికోబార్ దీవులపై కోవిడ్ యొక్క ప్రభావం అతి తక్కువగా ఉందని చెప్పవచ్చు. దీన్ని బట్టి కోవిడ్ కారణంగా వీరి సంతోషంలో ఎటువంటి మార్పు రాలేదని గమనించవచ్చు. ఈ సర్వేకి సంబంధించి టైర్ 1 సిటీస్ లో భాగంగా ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, పూణే, కోల్కతా, హైదరాబాద్, చెన్నై మరియు బెంగళూరుని తీసుకోగా మోస్ట్ హ్యాపీయెస్ట్ సిటీస్ గా అహ్మదాబాద్, చెన్నై మరియు హైదరాబాద్ నిలిచాయి. ఇక టైర్ 2 సిటీస్ లో భాగంగా జమ్మూ, ఫరీదాబాద్, నోయిడా, ఇండోర్, నాగ్పూర్ మరియు భువనేశ్వర్ ని తీసుకోగా లుధియానా, చండీగఢ్ మరియు సూరత్ అనేవి టాప్ 3 మోస్ట్ హ్యాపీయెస్ట్ సిటీస్ గా నిలిచాయి. ఇక ఇండియా వైజ్ గా చూసినట్లయితే లుధియానా, అహ్మదాబాద్ మరియు చండీగఢ్ అనేవి మోస్ట్ హ్యాపీయెస్ట్ సిటీస్ గా నిలిచాయి. ఇక అతి తక్కువ హ్యాపీయెస్ట్ సిటీస్ గా గురుగ్రామ్, విశాఖపట్నం మరియు రాయ్పూర్ నిలిచాయి. ఇండియాలో సూరత్, అహ్మదాబాద్ మరియు లుధియానాపై కోవిడ్ యొక్క ప్రభావం తక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఇక బెంగళూరు, కోల్కతా మరియు కొచ్చి యొక్క ప్రజలపై కోవిడ్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఈ ప్రాంతాల ప్రజల యొక్క హ్యాపీనెస్ ని కోవిడ్ ప్రభావితం చేసింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.